हाय अंडी नमस्ते वेलकम बैक टू अनु अभिरुचि नेनु मी अनुशानी ई रोजु नेनु एग मसाला कर्री एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी ई मसाला कर्री चाला टेस्टीगा उंटुंदी मनं राइस लो कानी रोटीस लो कानी देनिलोकैना मनं ई कर्रीनि प्रिपेर चेसुकोवच्चु चाला मंदी एग लो ओन्ली 3 टाइप्स ए चेसुकुंटू उंटारु एग परोटा कानी उट्टी एग्स बॉईल चेसुकोनी आनियन्स लो वेसुकोनी वंडुकुंटारु लेकपोते एग् पुलुसु वंडुकुंटारु ई कर्री मोस्टली चाला मंदी वरकु ट्रई चेयरु ओक्कसारी अंदरू ट्रई चेयंडी चाला टेस्टीगा उंटुंदी ओक्कसारी मी फ्यामिलीलो इदी अंदरिकी वंडी तिनिपिंचंडी चाला बागुंदी अंटारु अंदरू तप्पकुंडा ट्रई चेयंडी दीन्नि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी इप्पुडु कड़ाई पेट्टुकोनी स्टव मीद ఒక 3 టు 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేసుకున్నాక కొంచెం 1/2 టీ స్పూన్ కారం వేసుకున్నాము ఈ ఆయిల్ లో చిటికెడు salt వేసుకున్నాము తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం అది ఫ్రై అవ్వాలి ఫ్రై అయినాక మనం ముందుగానే ఎగ్స్ ని బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఒక 5 ఎగ్స్ ని నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి ఆ 5 ఎగ్స్ ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేద్దాము చూడండి 5 ఎగ్స్ ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను ఈ 5 ఎగ్స్ ని దీనిలో వేసేసుకుందాము ఇవి మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషస్ వరకు ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి లేకపోతే అవి అంటుకుపోతాయి కడాయికి మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక ఒక 5 నిమిషస్ అవి తీసేసుకుందామండి తీసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాము ప్లేట్ లో పెట్టేసుకున్నాక ఇప్పుడు అదే ఆయిల్ ఉంచుకోవాలండి వేరే ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఇదే ఆయిల్ లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర వేసుకున్నాక ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి అవి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత రెండు బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇదంతా ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి బాగా ఫ్రై అయిపోయా ఫ్రై అవటానికి కొంచెం లిటిల్ బిట్ salt యాడ్ చేసుకుంటున్నాను ఆ salt యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి కొంచెం salt ఆనియన్స్ లో సరిపడా salt యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాక ఈ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం టమాటోల్ని పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకున్న చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇవి యాడ్ చేశాక కొంచెం 2 నిమిషస్ అలానే ఆనియన్స్ ని ఫ్రై చేద్దాము ఫ్రై అయిపోయింది చూడండి ఇప్పుడు నేను ఒక 4 టమాటోస్ ని సన్నగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవి ఒక కప్ అయినాయి ఆ కప్పు టమాటో ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ టమాటో ముక్కలు కూడా చాలా మెత్తగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొంచెం మిక్స్ చేసుకున్నాక వదిలేద్దాము అవి బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చూడండి కొంచెం ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం గరిట పెట్టుకొని అలా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు మెత్తగా అయిపోతుంది గ్రేవీ అనేది చూడండి టమాటా ముక్కల్ని మెదుకున్నట్టు చేయాలి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా బాగానే ఫ్రై అయినాయండి బాగా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఇలా చేసుకున్నాక కొంచెంసేపు ఒక 2 టు 3 నిమిషస్ అలానే వదిలేద్దాము ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది కదండి ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి బాగా ఉడికినట్లు అర్థం ఇప్పుడు దీనిలో మన ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీస్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేయాలి ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాక ఒక స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను
కారం కూడా యాడ్ చేశాక సరిపడా salt యాడ్ చేసుకోవాలి మనం అంతకు ముందే salt కొంచెం ఆనియన్స్ లో వేసుకున్నాం కదా దానికి చూసి సరిపడా వేసుకోవాలండి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంత పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఇది బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ని దీనిలో వేసుకోవాలండి ఒకసారి ఇవి వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేద్దాము కొంచెం సరిపోతుందండి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్ కు సరిపడా వాటర్ సరిపోతాయి ఆ కొలత చూసుకోండి కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్ కూడా యాడ్ చేశాక ఒక 2 టు 3 నిమిషస్ అలానే ఉంచేసుకొని మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమేనండి ఇది రోటీస్ లోకి చపాతీ లోకి రైస్ లోకి దేనిలోకైనా పర్ఫెక్ట్ కర్రీ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ వాళ్ళకి అందరికీ సర్వ్ చేయండి చాలా బాగుంది అంటారు ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసేద్దాము ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి మీరు నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి అందరూ తప్పకుండా నా ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థాంక్యూ బై బై